అబౌట్ చంద్రబాబు నాయుడును కొట్టి ఏయ్ మూర్ఖులారా మూర్ఖులారా వినండి, చంద్రబాబు నాయుడు ఎంత దరిద్రుడో నీచుడో అసహ్యుడో ద్రోహో, తండ్రి లాంటి ఎన్టీ రామారావు ఆయన చంద్రబాబు నాయుడికే తండ్రి కాదు మనందరికీ తండ్రి. లాల్జన్ భాష ఆత్మ ఘోషిస్తుంది, ఎన్టీ రామారావు గారు ఆత్మ ఘోషిస్తుంది. ఎన్టీ రామారావు బ్రతికుంటుండగే నరకం చూపించిన చంద్రబాబు నాయుడు, వెన్నుపోట పొడిచి రాజ్యాధికారాన్ని దోచుకున్న ద్రోహి. ఇలాంటి ద్రోహి దేశంలో ఉండడు. అందుకే కేసీఆర్ గారు కూడా ఆయన వదిలేశారు. నరేంద్ర మోదీ ఆయన్ని 4 సంవత్సరాల నుంచి దూరం పెట్టాడు. కొందరు 100 కోట్లు ఇచ్చేసి టీడీపీ గెలుస్తుందట. 1-2 ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ 1 సీటు గెలదు, అక్కడ తెలుగుదేశం పార్టీ 1 సీటు గెలదు. మనం కలిసి పోరాటం చేసి రాష్ట్రాలను రక్షించుకుందాం, లేదా సర్వనేషనల్ అయిపోయే రాష్ట్రం. నాకు బాధ అంతా రాష్ట్రం దేశం రక్షించడానికి తప్ప ఇంకొకటి లేదు. మోదీ గారు 100 కోట్లు నెలకు అప్పు చేసేసారు, 118 లక్షల కోట్లు. నేను ఎప్పుడు ఒక స్టాండ్తో ఉంటా, సూటిగా మాట్లాడతా, కన్ఫ్యూజ్ అవ్వను, ఒకరిని పొగడ్ను ఒకరిని తిట్టను, అన్పార్లమెంటరీ వర్డ్స్ వారిలాగా. కానీ 5-0-8-9-1-5-2 కుమార్ గారు మీరు ఇలా రండి పక్కన గుడి. మద్దతు ఎందుకు ఇస్తున్నారు, లక్షల మంది ఎందుకు చేరుతున్నారు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడుకి మరొక అవకాశం ఇస్తే ఇప్పుడు 10 లక్షల కోట్లది 20 లక్షల కోట్లు అప్పు అవుద్ది. మరలా జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇస్తే 10 లక్షల కోట్లది 20 లక్షల కోట్లు అప్పు అవుద్ది. కేద్య 100,000 మందికి చేశాను, ఇప్పుడు చేస్తాను. 2 ఉచిత వైద్యం 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు ప్రపంచంలో ఎక్కడ అందనట్లు ఉచిత వైద్యం ఇస్తా ప్రతి ఒక్కరికి. 3 నిరుద్యోగులకి 100,000 ఉద్యోగాలు ఇస్తాను, 2 రాష్ట్రాల్లో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 4,000 కోట్లు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ను మనం నడపాలి. ఇప్పుడే ఇందాక రూపాల గారు కాల్ చేశారు, అమిత్ షా గారు ఇంకా ఎన్నింది ఫోన్లో చెప్పారు.